ఇల్లంతా సర్దుకుని సెటిల్ అయిన తర్వాత పొద్దున పొద్దున్న ప్రశాంతంగా లెగుస్తాం చూడండి, ఆ ఫీలింగే వేరేగా ఉంటుంది. వెల్కమ్ బ్యాక్ టు సహజ మాదిరి వీడియోస్ అండి. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నాము. మార్నింగ్స్ గణేష్ నేను బయటికి వెళ్ళగానే ఫస్ట్ థింగ్ చూసేది ఎదురుగున్న ఒక గార్డెన్ వ్యూ ఉంటుంది, బిల్డింగ్ వ్యూ ఉంటుంది అండ్ లేక్ వ్యూ ఉంటుంది. బర్డ్స్ ఎగురుతూ ఉంటాయి, పడవలో ఒక ఆయన వచ్చి చేపలు పడుతూ ఉంటాడు అనమాట. అక్కడ పొద్దున్న లెగ్గానే శ్రీనిక తన స్కూల్లో ఇచ్చిన కుండలో మొలకలు వచ్చినాయా లేదా అని చూసుకోవటంలో చాలా హ్యాపీగా ఉంది. ప్లాంటింగ్ విషయానికి వస్తే అమ్మయ్య ఫైనల్గా ఒక ఇంట్లో సెటిల్ అయ్యాం కదా అని నేనైతే దారిలో మొక్కలు చూడటానికి వెళ్ళాను. మమ్మీ డాడీకి అసలు చిన్నప్పటి నుంచి మొక్కలు పెద్దగా పెంచుకోవటం అలవాటు లేదు అండ్ లాస్ట్ ఇయర్ అంతా అక్కడికి ఇక్కడికి బాగా ట్రావెలింగ్ చేస్తూ ఉన్నాం కదా. సో మళ్ళీ ఇంకెవరికైనా అప్పచెప్పాలి మన ఇంట్లో నీళ్లు పోయమని, ఎందుకులే అని అసలు ఏది కొనలేదు. మీరు యూఎస్లో చూసారంటే మాకు ఎప్పుడు కొన్ని మొక్కలు ఖచ్చితంగా ఉంటాయి, కొన్ని పూల మొక్కలు అంటే నాకు చాలా ఇష్టం. సో సరే అని చెప్పేసి వెంటనే ఇల్లు సర్దటం అవ్వగానే నేనైతే బయటికి వెళ్ళి కొన్ని మొక్కలు తీసుకుని వచ్చాను. ఫ్లవర్ మొక్కలు నాకు ఎందుకు ఇష్టం అంటే రోజు దేవుడు దండం పెట్టుకునేటప్పుడు పిల్లల చేత నేను ఒక రెండు మూడు ఫ్లవర్స్ అయినా అలా పెట్టించాలి అని అక్కడ అతన్ని అడిగాను అనమాట. ఏది సంవత్సరం అంతా వస్తాయో ఆ పూల మొక్కలు నాకు ఇవ్వు అంటే ఒక మూడు వెరైటీలు ఇచ్చాడు, మందార మొక్క అని ఇంకొక రెండు. మీకు ఏదైనా నాలెడ్జ్ ఉంటే నాకు చెప్పండి కామెంట్ సెక్షన్లో. అండ్ ఫైనలీ తులసి మార్బుల్తో చేసింది, చాలా నచ్చింది, అది చూపిస్తాను. బట్ దానికంటే ముందు ఏ లోస్లో తీసుకుంటూ ఉండేదాన్ని కదా యుఎస్లో, అంత మనమే చేసుకోవాల్సి వచ్చేది. ఇక్కడేమో అతన్నే అడిగాను కొంచెం మట్టి వేసిస్తావా, నాకంటే సగం మట్టి అది వేసేసి ఇచ్చాడు కాబట్టి ఈ చిన్న చిన్న ప్లాంట్స్ అన్నీ అయితే నేను ఈజీగా చేసేసుకున్నాను. పెద్ద ప్లాంట్స్కి అతని హెల్ప్ అతనే చేసి ఇచ్చేసాడు అనమాట. చాలా హాయిగా అనిపించింది. కొద్దిగా ఎరువుని మట్టి రెండు బ్యాగులు అయితే తెచ్చుకుని పెట్టుకున్నాను నేను. ఈ మనీ ప్లాంట్స్, స్నేక్ ప్లాంట్స్ ఒక్కొక్క రూమ్లో పెట్టాను అనమాట. చాలా మంచి అంటారు కదా ఎయిర్ ప్యూరిఫికేషన్స్, కానీ మార్బుల్తో చేసిన తులసి పాట్ కూడా తీసుకుని వచ్చాను. అండ్ గణేష్ రోజు టీలో తాగటానికి లెమన్ గ్రాస్ చెట్టు అడిగాడు అనమాట. సో అదొకటి. సో ప్రస్తుతం అయితే మూడు కుండీలు తెచ్చాను, ఆ తర్వాత ఇంకొన్ని తెస్తాను. కానీ నేను తులసి పెట్టడానికి కోసము ఇన్స్టాగ్రామ్లో అడిగినప్పుడు నాకు మంచి పేజెస్ పంపించారండి, థ్యాంక్ యూ సో మచ్. వాళ్ళని కాంటాక్ట్ చేశాను కానీ షిప్పింగ్ చేసే బదులు నేను మొన్న రోడ్డు మీద వెళ్తూ ఉంటే నాకు ఒక చోట ఈ సింగిల్ స్టోన్తో చెక్కిన మార్బుల్ పీస్ కనిపించింది. సింగిల్ స్టోన్ ఏంటో తెలియదు కానీ డిజైన్ నాకు చాలా చాలా బాగా నచ్చింది అనమాట. మీడియం సైజ్ ఉంది, నాకు ఎప్పుడు ఇలా వైట్లో ఉండాలి అనుకున్నాను. సో కరెక్ట్గా అలా దొరికింది. ఇష్ట శ్రీనిక స్కూల్కి వెళ్ళే ముందు వాళ్ళ చేత కొద్దిగా నీళ్లు పోయిస్తాను అనమాట. అండ్ సెటిల్ అయిన తర్వాత మొన్న ఓనం కోసం ఈ బుడ్డిదాన్ని రెడీ చేశాను, ఇన్స్టాగ్రామ్లో రీల్ పెట్టాను, ఎంతమంది చూశారు థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద కామెంట్స్ అండి. నేను రిప్లై ఇవ్వలేకపోయాను బట్ మీ అన్ని కామెంట్స్ కూడా చదివాను, చాలా బాగా అనిపించింది. నేను ఎప్పుడు బుడ్డి లంగావని స్టైల్లో రెడీ చేయాలనిపించింది. ఇకపోతే ఆ రోజు శ్రీనిక పొద్దున్న దాన్ని నేను స్కూల్కి పంపించలేదన్నమాట, అందుకనే చాలా కొంచెం ఆరాంగా లెగిసి దాని ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్ పెట్టి మాకు బయటకు వెళ్ళే ప్లాన్స్ ఉన్నాయి. సో వాళ్ళ అక్క ఇషితాతో పాటు దీన్ని కూడా పొద్దున్న లేపేసి 7:30 రెడీ చేసేసి బ్రేక్ఫాస్ట్ పెట్టేశాను. ఇది అక్కని బస్టాప్లో దింపొస్తానని అది కూడా వెళ్ళిందనమాట వాళ్ళ నాన్నతోటి. మార్నింగ్ లెగ్గానే ఆర్ రాత్రి పడుకునే ముందు సమ్ టైమ్స్ నాకైతే రిటర్న్ టు ఇండియా కాల్స్ ఉంటున్నాయి, కన్సల్టింగ్ కాల్స్. ఈ కన్సల్టేషన్ ఏదో వన్స్ అగైన్ ఇట్స్ నాట్ ఎ బిజినెస్ ఐడియా. పునర్వి ఆర్ రిటర్న్ టు ఇండియా ఇస్ నెవర్ ఎ బిజినెస్ ఐడియా, సర్వీస్ ఓరియంటెడ్ అనమాట. సర్వీస్ అంటే అగైన్ మొన్న నాకు ఆర్గనైజ్ చేశారు చూడండి ఇల్లంతా, అది మళ్ళీ కంప్లీట్ బిజినెస్ మోడల్. అది ఇది ఏంటంటే హ్యాపీనెస్ ఇస్తుంది. నేను ఆ స్టేజ్ నుంచి వచ్చాను కదా జర్నీ చేసి, అండ్ మా టీంలో ఉన్నోళ్ళు కూడా ఎవరైతే నాకు హెల్ప్ చేస్తున్నారో దే ఆల్సో వెంట్ త్రూ ద సేమ్ జర్నీ ఆర్ దర్ గోయింగ్ త్రూ దట్ సేమ్ జర్నీ. సో మేము బాగా అనాలిసిస్ చేసి రీసెర్చ్ చేసి మాకు మేము ఆన్సర్ చేయగలిగే క్వశ్చన్స్ ఉంటే అది మేము ఆన్సర్ చేస్తాము, లేదు అంటే సారీ అండి మాకు తెలియదు అంటాము ఆర్ మీకు ఈమెయిల్ పెడతాము. ప్రస్తుతం అయితే మాకు ఎటువంటి కాల్స్ వచ్చినా సరే ఆన్సర్ అయితే చేస్తున్నాము. మీకు మీకు లింక్ ఇస్తాను, ఒకవేళ మీరు ఇలా అబ్రాడ్ నుంచి ఇండియా మూవ్ అవుతున్నారు ఇక్కడ మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే be it school or finance or housing or anything with regards to the move, any general questions, you can go and book the call over here. I'm not sure how long am I going to continue this platform, but for now I still want to continue it because it feels so good. ఇలా హెల్ప్ చేస్తున్నాం ఆన్సర్ చేస్తున్నాం అని, నౌ వై ఆర్ వి ఛార్జింగ్ ఫీస్ ఫర్ దట్ వెన్ దిస్ వాస్ కంప్లీట్లీ సర్వీస్ ఓరియంటెడ్ అని ఎవరైతే అడుగుతున్నారో. ఇంకొకరు మనకి రెస్పెక్ట్ ఇవ్వకపోయినా పర్వాలేదు, కానీ మన టైంకి మటుకు రెస్పెక్ట్ ఇవ్వాలి. మేము ఫ్రీ కాల్స్ పెట్టినప్పుడు ప్రతిరోజు 5-6 కాల్స్ బుకింగ్స్ అయిపోయినాయండి, మొత్తం నెలంతా బిజీ అయిపోయాం నేను అమెరికాలో ఉన్నప్పుడు.
నేను అసలు వీడియోస్ చేయడానికి టైం ఉండేది కాదు, పొద్దున్న రాత్రి రిటర్న్ టు ఇండియా కాల్స్లోనే ఉండేదాన్ని. ఈరోజు కూడా ఫ్రీ కాల్స్ అని పెట్టామంటే నెక్స్ట్ 2 మంత్స్ కూడా బుక్ అయిపోతాయి స్లాట్స్. అంతమంది ఇంట్రెస్టెడ్ ఉన్నారు, కానీ టైంకి వాల్యూ ఇవ్వకుండా చాలామంది హాఫ్ ఆఫ్ దోస్ కాల్స్ జాయిన్ అవ్వరు అనమాట. ఏదో బ్లాక్ చేసుకుంటారు, మేమేమో వచ్చి కూర్చుంటాం, వాళ్ళు మటుకు రారు. సో అందుకనే మినిమం ఛార్జ్ పెట్టాము, విచ్ విల్ బి డివైడెడ్ అమాంగ్స్ ద టీమ్ ఎండ్ ఆఫ్ ద డే. మనం చేసే పనికి ప్రతిఫలం ఆశించొద్దు అని అంటాడు కదా కృష్ణుడు, ప్రతిఫలం అస్సలు ఏనాడు ఆశించలేదండి నేను. కానీ ఐ డిజర్వ్ ద రెస్పెక్ట్ ఫర్ ద టైమ్ వీఆర్ స్పెండింగ్ ఫర్ దిస్ ప్లాట్ఫామ్. 2 రోజుల నుంచి ఎంత వేడిగా ఉంటుందంటే మేబీ మా బాల్కనీ నుంచి ఎక్కువ ఎండ వస్తుందో నాకు తెలియదు, కానీ చాలా ఎక్కువ ఎండగా ఉంటుంది. ఈరోజు అయితే ఈ వ్లాగ్లో మీరు మేమైతే ఇప్పుడు మిగోన్ అందరం రెడీ అయిపోయాము. ఈ బుడిదాన్ని కాన్సులేట్కి తీసుకుని వెళ్ళాలి. ఎందుకు కాన్సులేట్కి వెళ్తున్నాము అనేది అక్కడికి వెళ్ళిన తర్వాత చెప్తాను. ప్రస్తుతం అయితే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. కార్ అమ్మ కరెక్ట్గా చెప్పలేదు, గెట్ ఇన్ టు ద కార్. కొత్తగా ఛానల్ చూస్తారండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వెల్కమ్. కార్లో కూర్చొని మాట్లాడదాం అనుకున్నాను, బట్ ఒకటే సౌండ్ అండ్ కాన్సులేట్కి వెళ్ళిన తర్వాత అసలు బయట నుంచి కూడా వాళ్ళు వీడియోస్ తీయనివ్వలేదు అక్కడ. ఇంతకీ మేము వెళ్ళిన రీజన్ ఇషితా శ్రీనిక ఇద్దరు యుఎస్ సిటిజన్స్ అన్న సంగతి చాలామందికి తెలిసిందే కదా. సో ఓసీఐ కార్డ్ అనేది అప్లై చేసాం అనమాట వాళ్ళకి. ఇండియా వెళ్ళినప్పుడు పిల్లలిద్దరికి ఓసీఐ కార్డు అప్లై చేయడం ఇస్ అన్ ఆప్షన్ ఇఫ్ యూఆర్ ప్లానింగ్ టు లివ్ ఇన్ అనదర్ కంట్రీ. అది ఎవ్రీ 5 ఇయర్స్కి ఎక్స్టెండ్ చేసుకోవాలి. సరే ఇంతకీ కాన్సులేట్లోకి ఎంటర్ అవ్వగానే ఫుల్ లైన్, ఐ బాబు ఈ లైన్లో శ్రీనిక ఎలా నుంచి ఉంటుందో, ఎన్ని గంటలు పడుతుందో అనుకున్నాను. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు సిటిజనా అని అడిగారు. అవునండి మా కూతురు సిటిజన్ అన్నావు. వెంటనే మాకు ఇంకా ఫుల్ ఆన్ రాయల్ సర్వీస్, వేరే దారిలో వెళ్ళమన్నారు. ఎవ్వరూ లేరు, లైన్స్ లేరు, కూర్చోవడానికి ప్లేస్ ఉంది. ప్రాసెస్ అంతా ఎంత క్విక్గా అయిపోయిందంటే ఇప్పుడు దాకా గణేష్ నేను మాకు గ్రీన్ కార్డ్ లేదు, నార్వియర్ సిటిజన్, పెద్ద పెద్ద క్యూస్లో నుంచి వచ్చిన మేము మొదటిసారి అసలు సిటిజన్స్కి ఎలా ఉంటుంది అని చూసాము. చాలా ఆశ్చర్యం వేసింది అండ్ జోక్ చేస్తూ ఉన్నాం అనమాట శ్రీనిక ఇషితతోటి, అమ్మా చూసారా మీ పేరెంట్స్కి ఎంత రాయల్ సర్వీస్ వచ్చిందో, మీరు సిటిజన్స్ అవటం చేత అని. మేము మాట్లాడిన ఎంతో మంది రిటర్న్ టు ఇండియా కాలర్స్లో ఆర్ సిటిజన్స్. సిటిజన్షిప్ వచ్చిన తర్వాత ఇలా ఇండియా రావడానికి కూడా ఇష్టపడతారు సేఫ్గా ఉండటానికి. కానీ మేము గణేష్ నేను ఇంకొక 1-2 ఇయర్స్ ఉంటే మాకు యాక్చువల్గా గ్రీన్ కార్డ్ కూడా వచ్చేసేది, కానీ అది కూడా రిస్క్ చేసి ఇద్దరం వచ్చేసాం అనమాట. అసలు ఫ్యూచర్ ఎలా ఉంటుందో మాకు ఐడియా కూడా లేదు, పిల్లలు ఎక్కడ ఉంటారో కూడా తెలియదు. సమ్టైమ్స్ లైఫ్లో అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్స్ తెలియకపోతేనే లైఫ్ థ్రిల్లింగ్గా ఉంటుంది. ఇది మనకి కరెక్ట్ అనిపించినప్పుడు ఛాన్స్ తీసుకుంటే అసలు దాని కిక్కే వేరేగా ఉంటుంది. సో వీఆర్ వెరీ హ్యాపీ అబౌట్ దాట్. గణేష్ ఇక్కడ శ్రీనిక చేత మొత్తం సిఎఫ్ఏ బుక్స్ అన్నీ సర్దిస్తున్నాడు. ఈ బుక్స్ చూస్తుంటే వెనక్కి వెళ్ళిపోతాను. పెళ్ళైన వెంటనే స్టార్ట్ చేశాడు గణేష్ సిఎఫ్ఏ చదవటం. ఆల్మోస్ట్ 3-4 ఇయర్స్ చదివాడండి. అసలు నేను ఆ టైంలో ఐ మీన్ ఐ సపోర్టెడ్ హిమ్ సో మచ్ టు పర్స్యూ దాట్ ఎడ్యుకేషన్ డ్యూరింగ్ దాట్ టైమ్. అండ్ లాస్ట్ వీడియోలో హీస్ అన్ ఇన్వెస్టర్ అంటే వాట్ ఈస్ ఇన్వెస్టర్ అని కూడా చాలా క్వశ్చన్స్ వచ్చినాయి. So what do full-time investors do? It's basically research about companies, understand the sector, what is the opportunity, and there are multiple sectors like pharma, real estate, cement, finance under like banking, IT, etc, etc. So while I was working, somebody introduced me to economics. I loved economics, so I just read it. And then somebody else told me about I couldn't afford to do MBA because it would mean breaking, working and then going to do college. I had one of my colleagues in the office who was doing a CFA. He said, why don't you take a look at this? And he gave me one of the books. It was fixed income or something. And I love it. Thought about it. Then CFA was a good avenue. Work chest to coach. But isn't CFA so hard when compared to MBA? Nothing. It's not like that. MBA is, everything is hard in its own respect. CFA is like, in MBA you learn about finance, which is probably 1 kilometer wide, but probably 10 meters deep. Whereas in CFA is probably, it's 10 meters wide, but 1 kilometer deep. So it goes in a pretty strong, detailed financial analysis stuff. Now with the advent of internet and YouTube, you have so many videos, what does CFA teach? You could always check it out. If you like to go very deep into finance, then CFA is an avenue. If you're interested in portfolio management, or if you're interested in research, or if you're interested in some derivatives and swaps, if that's something that appeals to you, probably it's an avenue to follow. It'll be hardcore in finance, like accounting and stuff is pretty hardcore. Not CA laga kaadu, CA or CPA in US laga kaadu. How does CFA degree is helping you now pursue your passion? No, that just gave me the foundation. It is not necessarily
I use it every single day per se, but it laid the foundation to understand the language of business and how people speak in reporting aspects. So, and again, in CFL only like equities okka dantlo ne chestam. There's so many wide areas like corporate finance, fixed income, derivatives, swaps, foreign exchange. Ivanni baaga in depth cover chestaru. I don't use a lot of those, but it just laid the foundation for me. Okay. Let's leave Ganesh to his favorite den. Yeah. He's going to start his work now. ఒకప్పుడు ఎంబీఏ చేద్దాం అనుకున్నాడు, బట్ లైఫ్ డిడ్ గివ్ హిమ్ ఎన్ ఆప్షన్. 9 to 5 చేయాల్సి వచ్చింది. ఈరోజు ఆ ఛాన్స్ వచ్చింది టు పర్స్యూ వాట్ హీ లవ్స్. రెస్పాన్సిబిలిటీస్ కొన్ని తీరిన తర్వాత, టు బీ ఆనెస్ట్, ఐ బిలీవ్ లైఫ్ విల్ ఆల్వేస్ గివ్ యూ ఎ ఛాన్స్. ఈరోజు కాకపోయినా రేపైనా అవకాశం వస్తుంది, ఆపర్చునిటీ వస్తుంది. ఆ టైంలో మీరు అది గ్రాప్ చేసుకోగలుగుతున్నారా లేదా దాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. అండ్ గణేష్ ఇస్ ఎ సోలో ఇన్వెస్టర్, అంటే ఒక 100 మంది ఫండ్స్ ఇన్వెస్ట్ చేసే ఒక బిజినెస్లా చేయట్లేదు. ఈజ్ అ సోలో ఇన్వెస్టర్ అండ్ ఐమ్ ఎ సోలో క్రియేటర్. దట్స్ వాట్ వీ బోత్ ఆర్ డూయింగ్ రైట్ నౌ. అండ్ హీ హాస్ సమ్ నెట్వర్కింగ్ ఆల్సో ఇండియాలో. ఈ వీక్ అంతా కొంచెం నార్త్ ఇండియా లాగా వెళ్తున్నాడు అనమాట. కంపెనీ యాన్యువల్ రిపోర్ట్స్ వస్తాయి, అంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేసిన షేర్ హోల్డర్స్ తోటి మీటింగ్స్ ఉంటాయి అన్నమాట. Open. Let's read the note. Open it. Dear Sahaja Garu, your influence knows no bounds. From screens to print, you are making waves everywhere. Congratulations on making it to the newspaper. A testament to your passion and perseveration. May this milestone be a stepping stone for even greater heights. All the best for the new begins of India, and thank you for the million things you share in our videos which inspire me and touch my life. ఇషిత ఎంత బాగా చదువుతుంది అనుకోలేదు, ఎంత బాగా చదివిందో. అండ్ థ్యాంక్ యూ ఫర్ దిస్ నోట్ స్వాతి. ఈ ఇయర్ రింగ్స్ నిత్యా క్విల్ వరల్డ్ నుంచి తన పిల్లలకి నాకు అయితే పంపించింది. చాలామందికి తెలిసిందే తనది సోలో బిజినెస్ అగైన్. ఇలా బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ క్రియేట్ చేస్తుంది, హ్యాండ్మేడ్ ఇయర్ రింగ్స్ పిల్లలకి, పెద్దవాళ్ళకి కూడా. తన డీటెయిల్స్ మీకు ఇస్తాను, ప్లీజ్ చెక్ చేయండి అండ్ డూ సపోర్ట్ హర్ బిజినెస్. దిస్ ఇస్ ద 3rd time నేను తన ఇయర్ రింగ్స్ తెచ్చుకున్నాను. క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది అండ్ సూపర్ అఫోర్డబుల్ ప్రైసెస్కి ఇస్తుంది. హలో కిట్టీ, ఆ చిన్న చిన్న బటర్ఫ్లై డిజైన్స్, అంటే ఏ క్యారెక్టర్ కావాలంటే ఆ క్యారెక్టర్ కూడా తను డిజైన్ అయితే చేసి ఇస్తుంది. అది ఫోమ్ గా ఉంది, అది చూడాలి, నేను కంపేర్ చేయాలి. ఐ థింక్ సో దిస్ ఇస్ వాట్ అది కూడా బాడీ షేప్ ఇస్తుంది మేడం, ఫోమ్ గానే ఉంటుంది. బ్యాక్ సపోర్ట్ బాగుంది, ఇది ఇంకా నచ్చిందా? ఒకదా ప్రైజెస్ ఎలా ఉన్నాయో చూద్దాం. డీలరా సార్ మీరు? ఈ వీక్లో మాకు మిగిలిన ఫైనల్ టాస్క్ పిల్లల రూము సెటప్ చేయాలి. దానికోసం వేక్ఫిట్ మ్యాట్రస్ స్టోర్కి అయితే వెళ్ళాము. యూనో, టు బి రియలీ ఆనెస్ట్ గైస్, నాకు 2 మ్యాట్రసెస్ నుంచి కొలాబ్ వచ్చింది, ఈవెన్ వేక్ఫిట్ నుంచి కూడా కొలాబ్ వచ్చింది. బట్ అది నెక్స్ట్ మంత్కి ఫైనలైజ్ అయింది అనమాట. కానీ గణేష్, నేను యువర్ లైక్ యునో వాట్, ప్లీజ్ అదంతా పక్కన పెట్టు, ఇమీడియట్గా బెడ్రూమ్ సెట్ చేయాలి, లెట్స్ జస్ట్ గో ఎడ్ అండ్ బై అని చెప్పాడు. సో మేమైతే వెళ్ళి వెంటనే కొనేసాము. నేను ఆల్రెడీ వాడాను, మా పాత బెడ్కి వేక్ఫిట్టే బాగా నచ్చింది. మేము క్లాసిక్ కొన్నాం అప్పుడు, ఇప్పుడు అయితే ద వన్ వీ పర్చేస్డ్ వాస్ ఆర్థో ప్లస్. టూ మచ్ ఉందండి, బ్యాక్ సపోర్ట్కి కూడా చాలా చాలా బాగుంటుంది. 2-3 ఆప్షన్స్ చూసాము, అందులో విజస్ వెంట్ విత్ ఆర్థో ప్లస్. క్వీన్ మ్యాట్రస్ మాకు 20,000 అలా అయ్యిందనమాట, దానికి కవర్ కూడా కొనేసాము. అండ్ వెంటనే కిడ్స్ రూమ్ అయితే సెటప్ చేద్దామని. నేను ఎందుకు చెప్తున్నానంటే కొలాబ్ గురించి, ఈ రంగంలో ఉన్నప్పుడు, క్రియేటివ్ ఫీల్డ్లో ఉన్నప్పుడు ఇట్ ఫీల్స్ లైక్ అన్ అకాంప్లిష్మెంట్, అంటే మనకంటూ ఒక గుర్తింపు ఉంది అని. ఇలా పెద్ద బ్రాండ్స్ నుంచి అండ్ నేను చెప్పింది ఇంకొకరు నమ్ముతున్నారు. సో అది కూడా నేను చాలా కేర్ఫుల్గా సమ్టైమ్స్ చేయడానికి ట్రై చేస్తాను. క్రియేటివ్ అవ్వటం చేత నాకు ఇలా బ్రాండ్స్ వస్తున్నాయి. బ్రాండ్స్ కోసం నేను ఎప్పుడూ కూడా కంటెంట్ అనేది క్రియేట్ చేయలేదు. నా లైఫ్ స్టైల్కి అది మ్యాచ్ అవుతే నేను అలాంటి ప్రోడక్ట్స్ మీకైతే చూపిస్తాను. ఎనీవేస్, 8 inches థిక్నెస్ తీసుకున్నామండి మేము. ఇంటికి వచ్చి అదే రోజు డెలివరీ చేశారు. ఆన్లైన్ పర్చేస్ చేయకపోవటానికి రీజన్ గణేష్ లైక్ నేను ఇంకొక 1 week కూడా ఆగను, వెంటనే కావాలంటే స్టోర్కి వెళ్ళి ఆ రోజుకి ఆ రోజే డెలివరీ అయితే పెట్టేసుకున్నాము. పిల్లలు కూడా ఒక బెడ్ టైమ్ రొటీన్ అంటూ వాళ్ళకి అలవాటు అవ్వాలి. లాస్ట్ 2 మంత్స్
మంత్స్ అసలు క్రేజీ స్లీపింగ్ హ్యాబిట్స్ అవుతున్నాయి అన్నమాట. అంటే కరెక్ట్ టైమే పడుకుంటారు కానీ వాళ్ళకంటూ ఒక రూమ్ కావాలని ఈవెన్ దే హ్యావ్ బీన్ వెయిటింగ్ ఫర్ ఎ లాంగ్ టైమ్. సో ఒక 2-3 డేస్ కష్టమైంది బికాస్ మాతో పడుకోవటం బాగా అలవాటు అయిపోయింది కదా. సొంతంగా పడుకోవాలంటే చెప్తా ఉన్నాను, మీరు సిస్టర్స్ అమ్మ ఒకరినొకరు హగ్ చేసుకుని పడుకోవచ్చు అని. సో ప్రాపర్ బెడ్ టైమ్ రొటీన్ నేను ఎప్పుడు ఒకటే ఫాలో అవుతాను. 7 o'clock నుంచి అలా ప్రిపేర్ చేస్తాను అనమాట. ఫుడ్ తినాలి, తర్వాత బ్రష్ చేసుకోవాలి, బెడ్ టైమ్ స్టోరీ బుక్స్ చదవాలి, ఆ తర్వాత పాటలు పాడాలి, లేకపోతే నేను జోలాలి పాట పాడతాను, ఇంకేదైనా మాట్లాడతాము, గణేష్ బ్యాక్రప్ చేస్తాడు. సో ఇది ఒక ప్రాసెస్, ఇది కన్సిస్టెంట్గా ఎప్పుడైతే ఫాలో అవుతామో వాళ్ళకి కూడా పిల్లలకి అలవాటు అయిపోతుంది. ఒకవేళ లేదమ్మా నీ దగ్గరికి వచ్చేస్తామన్నా సరే నీకు భయం వేస్తే నేను పక్కనే ఉంటానని చెప్పి అక్కడే కూర్చుంటానమాట. అండ్ వీకెండ్స్ వచ్చిందంటే అగైన్ యూనో వీ హగ్ అండ్ వీ కడులు అలా పడుకుంటాము. కానీ స్కూల్కి వెళ్ళే రోజుల్లో అయితే ఇంకా వీళ్ళకి ఈ రూమ్ అయితే సెట్ అయిపోయింది. అండ్ శ్రీనిక ఇప్పుడు చదవటం నేర్చుకుంటానమాట నెమ్మదిగా. సో నేను లైబ్రరీ నుంచి తనకి చదవగలిగే బుక్స్ తెచ్చి రోజు రాత్రి పడుకునేటప్పుడు తనని నేను చదవమని చెప్తాను. సో మంచిగా తను బాగా చదువుతుంది ఇప్పుడు. వచ్చే వారం గణేష్ కూడా ఊరెళ్తున్నాడు కాబట్టి ఇంకొంచెం బిజీగా ఉంటాను ఇద్దరు పిల్లలతోటి. యాక్చువల్గా ఇష్టాకు ఒంట్లో బాగాలేదు, స్కూల్కే పంపించలేదు, ఈరోజు పాపం ఇంట్లోనే ఉంది. అండ్ వర్కౌట్ రొటీన్ కూడా నేను మళ్ళీ స్టార్ట్ చేయాలి, ఇల్లు సెటప్ అయితే అయిపోయింది కదా. సో దట్ ఈస్ మై నెక్స్ట్ టార్గెట్, నెక్స్ట్ ప్రయారిటీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్, ఎండ్ వరకు చూసినందుకు. మళ్ళీ ఇంకొక వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. ఇట్లు మీ సహజ మాదిరి. బాయ్ గైస్.